జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు ఇది వరం కానుంది ఎమ్మెల్యే అభయ్ చౌదరి చొరవతో వేగంగా పనులు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన పోలవరం ప్రాజెక్టు ఉన్నతాధికారుల బృందం పెదవేగి జగన్నాథపురం మరియు పరిసర గ్రామాల్లో చిట్ట చివరి పొలాలకు సాగునీటి ఇబ్బందిని శాశ్వతంగా తొలగించేందుకు దెందులూరు ఎమ్మెల్యే అభయ్ చౌదరి చేస్తున్న కృషి ఫలించనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం ఆయన సానుకూలంగా స్పందించి ఈ పథకం సాధ్య సాధ్యాలపై నివేదికలను అధ్యయనం చేసి అనుమతుల జారీకి సిద్దంగా ఉన్నారని అభయ్ చౌదరి తెలిపారు ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం ఎమ్మెల్యేతో కలిసి జగన్నాథపురం ప్రాంతాన్ని సందర్శించారు గతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పరిధిలో ఈ ప్రాంతాన్ని చేర్చారని ముప్పై కిలోమీటర్లు ప్రవహించిన అనంతరం ఇక్కడి చివరి పొలాల వరకు నీరు చేరే అవకాశం లేనందున చింతలపూడి పథకం నుండి ప్రాంతాన్ని తొలగించి సమీపంలో నుండి వెళ్లే పోలవరం కౌడే నుండి ఎత్తిపోతల విధానంలో సాగునీటిని అందిస్తే మరింత ప్రయోజనం లభిస్తుందని తాను ప్రతిపాదించారని ఎమ్మెల్యే తెలిపారు ఈ ప్రాజెక్టు వల్ల సుమారు ఆరు వేల ఎకరాలు సాగుబడిలోకి వచ్చి రైతులకు వరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు ప్రాజెక్టుకు సంబంధించిన హైడ్రోలాజికల్ క్లియరెన్స్ ను వచ్చిందని త్వరలోనే తదుపరి దశ పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి రైతులకు నీటి సమస్య దూరం అవుతుందని అబీ చౌదరి తెలిపారు ఈ బృహత్ కార్యానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తున్న అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు